టు ఆలో టీవీ. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయి. భారీ డ్రగ్స్ స్మగ్లర్లు పట్టుబడ్డారు. మత్తు మాఫియా కింగ్ల ఫోన్లలో ప్రముఖుల చిట్టాలు బయటపడుతూ ఉన్నాయి. తాజాగా డ్రగ్స్ మాఫియా ప్రధాన సూత్రధారులను పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు ఈ డ్రగ్స్ పెడ్లర్లు స్మగ్లర్లతో కొందరు ప్రముఖులకు సంబంధం ఉందని ప్రాథమికంగా గుర్తించడం సంచలనమైంది. హైదరాబాద్లో డ్రగ్స్ ప్రధాన సూత్రధారులను అరెస్ట్ చేసిన పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. మరిన్ని వివరాలు సేకరించాక నోటీసులు జారీ చేయాలని చూస్తున్నారు. గోవా కేంద్రంగా జాతీయ అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలున్న కీలక సూత్రధారులు 18 మందిని గుర్తించారు. వీరిలో ప్రతీష్ నారాయణ్ బోర్కర్, జాన్ స్టీఫెన్ డిసోజా, తుకారాం ఎడ్విన్ న్యూన్స్, బాలమురుగన్, హేమంత్ అగర్వాల్, వికాస్ నాయక్, సంజయ్ గోవర్కర్, రమేష్ చౌహాన్ వంటి డ్రగ్ కింగ్ పిన్లను అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. గోవా డ్రగ్ కింగ్ పిన్ ఎడ్విన్ నుంచి హైదరాబాద్లో అరెస్ట్ అయిన డీజే మోహిత్ అగర్వాల్ వరకు ఎక్కువ మంది పబ్లు, హోటళ్లలో సర్వర్లుగానే కెరీర్ ప్రారంభించి ఏకంగా డ్రగ్స్ స్మగ్లర్లుగా ఎదగడం విశేషం. మత్తు పదార్థాల దందాలో బాగా ఎదిగారు. మాఫియాతో సంబంధాలు పెంచుకుని మత్తు సామ్రాజ్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఖరీదైన భవనాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని పోలీసులు తేల్చారు. డ్రగ్స్ దందాతో వీరు బాగా దోచుకున్నారని సమాచారం. కోట్లాది రూపాయల ఆస్తిపాస్తులున్నట్టు తేలింది. హైదరాబాద్లో పట్టుబడిన మోహిత్ సర్వర్ నుంచి డ్రగ్ డాన్గా ఎదిగాడు. బాలీవుడ్ నటి నేహాదేశ్ పాండేను ప్రేమించి పెళ్లి చేసుకోవడం విశేషం. ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ స్థాపించి డీజేలను దేశానికి రప్పించి ఆ ముసుగులో వేడుకల్లో ఈ డ్రగ్స్ దందా చేస్తున్నట్లు తేలింది. ప్రస్తుతం ఇతడితో అంటగాగిన కొంతమందికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రెడీ అయినట్టు సమాచారం. ఇందులో కొందరు బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. వారికి పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించేందుకు రెడీ అయ్యారు.